పద్యం భావం స్పష్టంగానే ఉంది. జాతకాల పేరు మీద, అంకెల పేరు మీద, అక్షరాల పేరు మీద రకరకాలుగా కంగారు పడిపోతున్నాం మనం. ఏమైపోతుందో ఏమైపోతుందో అని ఏడాదికి వచ్చారు. ఉగాది నాడు చూసుకోవడం కాదు, నెల నెల చూసుకోవడం మొదలెట్టారు. వారం వారం చూసుకుంటారు, ఇంకా మొత్తం దినఫలాలు కూడా చూసుకుంటారు, దద్దినఫలాల్లాగా. ఇదంతా కంగారెక్కే పని. దినఫలాలు చూడడం అనేది అజ్ఞానులు చేసే పని. జ్ఞానులైన వాళ్ళు ఈ పని చేయరు. ఏమాత్రం ఆత్మవిశ్వాసం అన్నా రోజు పేపర్లో దినఫలాలు చూడకూడదు, అది ఆత్మవిశ్వాసాన్ని చెడగొట్టేస్తుంది. ఏవో కొన్ని అనుకూలించే విషయాలు చెప్పచ్చు, అది పట్టించుకోవాల్సిన విషయం కాదు. రోజుకోసారి అలా జాతకాలు మారిపోవు, కంగారు పడక్కర్లేదు. పైగా ఒక బలీయమైన విశ్వాసం మనకు ఉండవలసింది ఏమిటి అంటే, గ్రహాలు, మండలాలు, జాతకాలు ఎలాగైనా ఉండనండి, దాని గురించిన చర్చలు చాలా ఉన్నాయి. అంత లోతుల్లోకి మనం వెళ్ళక్కర్లేదు. మొత్తం జాతకాలు చెప్పేవాళ్ళు సహా అందరూ అంగీకరించేటువంటి విషయం ఏమిటంటే, ఏది ఎంత బలీయమైనా భగవంతుడు అన్నింటినీ మార్చగలడు. ఆ భగవంతుడే ఇక్కడ అమ్మవారు. గ్రహాలన్నింటిలోకి గొప్పవేవి సూర్యుడు, చంద్రుడు. ఆవిడ సూర్యుడిని చంద్రుడిని తాటంకాలుగా ధరించింది. ఆవిడని ఆరాధిస్తున్నాము అంటే మనం సూర్యచంద్రాదులు ఏం చేయలేరు. మన ఇక కింద గ్రహాలు మనం ఏం చేస్తే, రాహువు, కేతువు, వాళ్ళెంత, వాళ్ళు విలువెంత, వాటి విలువెంత. మనం ఓ భయపడక్కరి, ఇంకా ఆ పూజలని ఈ పూజలని అక్కడికి పరిగెట్టి ఇక్కడికి పరిగెట్టి ఓ ఆదరా బాదరాగా ఉండద్దండి. మనస్సు ఎప్పుడు స్థిరంగా ఒక ధ్యానంలో ఉండాలండి. అదే ఈ పద్యం. దిన దినము అందోళ్ళు అన్నతో దినఫలములు చూచు కొంచు తెప్పలు పడుచు దినకర తాటంకి నియో నిను గొల్వ నినరుడు నిత్య నిర్భాగ్యుడుగా. ఇప్పుడు మనం రంగంలోకి ప్రవేశిద్దాం. 237వ నామం. మహాచతుసృష్టి కోటి యోగిని గణ సేవితాయై నమః. అదేపోయింది 238వ నామం. మను విద్యాయై నమః. 12 మంది దేవీ ఉపాసకుల పేర్లు చెప్పుకుంటున్నాం. మన అందులో మొదటివాడు మనువు. మనువు ఈ విద్యని మంత్రం రూపంలో ఉపాసన చేశాడు, ప్రచారం కూడా చేశాడు. అందుకే మను విద్య అనే మాట వచ్చింది దీనికి. మరి గంగానది భగీరథుడు తీసుకొస్తే ఆయన పేరును ధరించి భాగీరథి అని పేరు పెట్టుకోలేదా? అలాగే అమ్మవారు కూడా, మనువు నువ్వు ఎంతో ఉపాసన చేసేవయ్యా, నీ పేరు మీద నా పేరు ఉంటుంది చూసుకో, మను విద్య అంది ఆవిడ. సహస్రనామాలు అదొకటి. అలాగే వెంటనే చంద్ర విద్య ఉంది. చంద్రుడు ప్రసారం చేసిన వాళ్ళు ఒకడు, అందుకే చంద్రుడు కూడా ఉన్నాడు. ప్రచారం చేసిన వాళ్ళు చంద్రుడు కూడా, ఆయన పొందాడు, ప్రచారం చేశాడు. అంటే జ్ఞానం ఎప్పుడు మనం పొందాలి, నలుగురికి చెప్పాలి. కుబేరశ్చ, కుబేరుడు కూడా అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందాడు, శ్రీమాత ఉపాసన, శ్రీ విద్యోపాసన చేశాడు. అందువలనే ఆయన అత్యంత ఐశ్వర్యవంతుడు కాగలిగాడు. అదే అమ్మవారి యొక్క విద్యను ప్రచారం కూడా చేశాడు. అందుకే మనకి రాజరాజ అర్చిత అని వస్తుంది. రాజరాజో కుబే, రాజరాజ అంటే కుబేరుడే, రాజరాజో ధనాధిపక అని ఉంటుంది. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ, అగస్త్యుని భార్య అయిన లోపాముద్రాదేవి దేవీ ఉపాసకురాలు. లోపాముద్ర అర్చిత అనే నామాల్లో వస్తుంది. మన్మథక, అందుకే కామపూజిత అని వస్తుంది. మన్మథుడు నిన్ను పూజించాడమ్మా అని. అందుకని లోపాముద్రాచ మన్మథక. మన్మథుడు ఆ దేవీ కటాక్షాన్ని పొందాడు, అందుకే లోకాన్ని మోహింపజేయగలుగుతున్నాడు. లేకపోతే చెరుగ్గడ విల్లును పువ్వులు బాణాలుగా పెట్టుకున్న వాడు ఏం చేస్తాడు అక్కడ? అమ్మవారి యొక్క శక్తి అదంతా. అంత మహామాయలో లోకాన్ని మన్మథ కళలతో ముంచేస్తున్నాడు అంటే అమ్మవారి యొక్క శక్తి. అది ఆయన్ని పూజించడం వల్ల పొందాడు. ఎందుకంటే ఆవిడే అనుమతి ఇచ్చింది దానికి, లోకాన్ని ఇలా మోహింపజేయబోయా నేను బయటపడేస్తానంది. ఏదో ఆట ఆడుకోకపోతే ఆవిడకైనా కాలక్షేపం ఉండద్దు, ఆవిడకి ఆవిడ భర్తకి అంతే. ఆ ఆటలో మనం పావులు అనుకుంటే సుఖంగా ఉంటాం. తెల్ల పావులు అయితే శివుడి చేతిలో ఉంటాం, నల్ల పావులు అయితే అమ్మవారి చేతిలో ఉంటాం. గొడవలేదు, ఇంకో రంగు పావులు అక్కడ ఉండవు. క్యారం బోర్డు బిళ్ళలో నల్ల బిళ్ళలు, తెల్ల బిళ్ళలు ఉండి మధ్యలో ఎర్రబిళ్ళ ఒకటి ఉంటుంది. ఏదో 50 మార్కులు ఎన్నో ఉంటాయి దానికి. చదరంగంలో అలా ఉండవు. ఇవి 8, ఇవి ఏదో 16, అవి 16 లెక్క ఉంటాయి. అంతే, సమానంగానే ఉంటాయి. మధ్యలో ఏది ఉండదు. ఇంకా మంచి చదరంగానికేను క్యారం బోర్డుకి తేడా అది. అంటే మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథక. అగస్త్యి, స్వయంగా అగస్త్యుడు కూడా. అగ్నిహి, అందుకే అగ్ని సంబంధమైన నామాలు కూడా మనకు వస్తాయి. సూర్యశ్చ భానుమండల మధ్యస్థ అని ఉండనే ఉంది. అగస్త్యరగ్ని సూర్యశ్చ నంది స్కంధ శివస్తదా. నంది పూజించాడు, శ్రీ విద్య ఉపాసన చేశాడు, శ్రీ విద్యని ప్రచారం చేశాడు. అందువిద్య నంది విద్య నటేశ్వరి. స్కందక, కుమారగణనాథాంబా స్కంద విద్య అని చూడ స్కంద స్కందనామాలన్నీ వస్తాయి. కుమారస్వామి అనుసరించాడు, ప్రచారం చేశాడు. శివుడు స్వయంగా దేవీ ఉపాసకుడు. శివప్రియ, శివపరాశిష్టేష్టాశిష్ట పూజిత, శివమూర్తి శివారాధ్య. అందులో శివారాధ్య అని ఉండనే ఉంది. శివుడే నిన్ను ఆరాధించాడు.
నంది స్కంద శివస్తదా ఇవి వీళ్ళు క్రోధభట్టార గోదేవ్యాక వ్రధభట్టారక అంటే దుర్వాసుడు అర్థం. పరశురాముడు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. పరశురాముడు కూడా రేణుకా ఎల్లమ్మ రూపంలో చిన్న మస్త ఉపాసనలు సహా అన్నీ చేపట్టి అంత గొప్ప క్షత్రియ సంహారాన్ని 21 సార్లు అంత బలవంతులైనటువంటి రాజును ఆయన జయించగలిగాడు. అమ్మవారు ఉపాసన లేకుండా అది సాధ్యమయ్యే విషయం కాదు. ఆ తాత్కాలిక ప్రయోజనం కోసం ఆవిడకు అనుగ్రహించి తర్వాత ఆయన చేసిన దాన్ని గ్రహించాడు. ఇక తపస్సుకి వెళ్ళిపోయాడు. ఇంకా దాన్ని అలాగా తీవ్రవాదాన్ని కొనసాగించుకుంటూ పోలేదు. ఎప్పుడు ఒక జాతి మీద ఒక వర్గం మీద ద్వేషం అనేది పనికిరాదు. ఎవరికైనా ఒక వ్యక్తి మీద పనికిరాదు, ఒక వర్గం మీద పనికిరాదు. ఏదైనా పొరపాటున ఉన్నప్పటికీ వెంటనే తపస్సులోకి వెళ్ళిపోవాలి. అది అన్ని రకాల ద్వేషాలు మనసులోంచి పోతే అన్ని వర్గాలు మనకు కావాలి, అందరు వ్యక్తులు మనకు కావాలి, వారు మంచి మార్గంలో ఉండడమే మనకు కావాలి. అందుకే పరశురాముడు కూడా అంతగా క్షత్రియ సంహారం చేసిన వెంటనే తపస్సులోకి వెళ్ళిపోయాడు. భూమండలం అంతా దానం ఇచ్చి పరశుడు కష్టపడికి వెళ్ళిపోయాడు. ఇక అదేగాని అదో సిద్ధాంతం కింద ప్రచారం చేయలేదు. హిందూ ధర్మానికి ఇతర మతాలకి తేడా అది. ఇంకో మొత్తం మనవాళ్ళు కాని వాళ్ళు మనం నిద్రించిన వాళ్ళందరినీ వేసేయమని చెప్పలేదు ఎక్కడ. అదే అది ఆ పరిస్థితిలో తప్పలేదు. అంతే అంతటితో వదిలేశాడు. అది అంచేది ఆయన కూడా ఉపాసకుడు ఒకడు. సరే దుర్వాసుడు చెప్పుకున్న గొప్ప విషయం. దుర్వాసుడు ఎలాగో దేవి ఉపాసకుడు. ఈ రకంగా మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచమన్మథక అగస్త్యరగ్నిసూర్యశ్చ నంది స్కంధ శివస్తథా క్రోధభట్టార గోదేవ్యా ద్వాదశామీ ఉపాసక. ఈ 12 మంది ఉపాసకులు కాబట్టి ఈ 12 మంది అర్చించినట్టుగానో ఉపాసించినట్టుగానో అక్కడక్కడ మనకి లలితా సహస్రంలో వస్తాయి. ఇప్పటికే కొన్ని పేర్లు వచ్చాయి, ఇక ముందు వచ్చినవి ఆ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. ఆ రకంగా 238 నమో మను విద్యాయై నమః. ఇప్పుడు 239 చంద్ర విద్యాయై నమః. చంద్రుడు కూడా అమ్మవారి యొక్క శ్రీ విద్యోపాసన చేశాడు, అలాగే ప్రచారం కూడా చేశాడు. ఎప్పుడూ మనం విద్యావంతులమైన వాళ్ళం, జ్ఞానవంతులమైన వాళ్ళం, మనం ఉపాసన చేయాలి. దానికి సంబంధించినటువంటి ప్రచారం అడిగిన వాళ్ళకి చేయాలి. మైకులెట్టి మొత్తం చెప్పడం కాదు, ఇక్కడ ఇంటి ముందు బోర్డులు పెట్టడం కాదు. దేవి ఉపాసకుడు అని బోర్డు పెట్టకూడదు, చాలా పొరపాటు. అదేమీ ఉద్యోగం కాదు. అలా పెట్టారంటే ఆకర్షించేదో చేద్దామని ఇక్కడ జనాన్ని ప్రలోభ పెట్టడానికో భయపెట్టడానికో దేవీ ఉపాసకుడు అనే బోర్డు పెడతారు తప్ప లేదా బోర్డు పెట్టకూడదు. నువ్వు మనం నిజంగా దేవీ ఉపాసకులం అయితే ఏ నామ ఫలకం అవసరం లేకుండా మన పాలభాగంలో ఆ తేజస్సు కనపడుతూ ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తారు, వారికి ఏదో చెబితే సరిపోతుంది, దాన్ని అతి చేయకూడదు. అదే ఉపాసన దేవీ ఉపాసకులైన వాళ్ళు కాదు, అన్ని రకాల ఉపాసకులు గ్రహించాలి. ఆంజనేయ ఉపాసక రత్నాన్ని బోర్డు పెట్టకూడదు. అదేదో తహసీల్దార్ లాంటి బోర్డు కాదు. అది పెడితే వ్యాపారం చేస్తున్నట్టే లెక్క. మళ్ళీ ఉపాసక అయిన అనవసరం అంటే ఉపాసక రత్నం ఒకటి మళ్ళీ, అంటే ఇంక ఇతర ఉపాసకులతో ఈయనకి పోటీ నడుస్తుంది. ఇంకా ఆంజనేయుడు ఉండడు అక్కడ, కుప్పిగంతులు ఉంటాయి. ఎందుకంటే ఈ మనువు, చంద్రుడు, దుర్వాసుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు వీళ్ళు ఎవ్వరూ ఎక్కడా బోర్డులు పెట్టలేదండి. అసలు లలితా సహస్రం వ్యాఖ్యానాల్లో ఈ విషయాలు చెప్పే వరకు ఇంతమంది ఉపాసకులు ఉన్నారని తెలియదండి మనకి. ఆమోదో నహి కస్తూరియ శపథేన విభావ్యతే అన్నట్టుగా మనకి ఏదైనా ఉపాసనలో మంత్ర విద్యలో ఉంటే అవి బయటపడతాయి. అవి ఆ సమయంలో ఆ సుగంధం వెదజల్లబడుతుంది. అది లోక కళ్యాణం కోసమే, స్వార్థం కోసం కాదు, జమీందారుల ప్రయోజనం కోసం అసలే కాదు. ఇంకా దాన్ని వినియోగించవలసి వస్తే పేదవాళ్ల ప్రయోజనాలకే వినియోగించాలి. చాలా క్షోభలో ఉన్నవాళ్ళ యొక్క ప్రయోజనాలకు వినియోగించాలి. అంతేగాని మనకి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాడికి కాదు దాన్ని వాడాల్సింది. అలా ఇస్తే అమ్మవారు ఏం చేయాలో అదే చేసేస్తుంది. వీడికి మళ్ళీ రాకూడని రోగం వచ్చి ఈ ఇచ్చిన డబ్బుకి 10 రెట్లు డబ్బు ఆసుపత్రికి వెళ్ళిపోతుంది. అలా ఎంతోమంది పడిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఎప్పుడు దేవీ ఉపాసనని పొరపాటును కూడా వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించవద్దు. దయచేసి ఉపాసకులకు నా విజ్ఞప్తి, సామాన్యమైన వ్యక్తిగా విజ్ఞప్తి, దాన్ని లోక కళ్యాణానికి వినియోగించండి, నిస్వార్థంగా వినియోగించండి. అమ్మవారితో ఆడుకోవద్దు. మిగిలిన దేవతలు వేరు, అమ్మవారు వేరు. ఇప్పుడు శక్తి స్వరూపం, శక్తికి ఎప్పుడు పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. నెగిటివ్ దెబ్బ ఒక్కడ తగిలితే మళ్ళీ ఇంక ఈ పెద్ద మనిషి ఈ జన్మలో కోరుకోడు, ఇంక మొత్తం పాతాళానికి వెళ్ళిపోతాడు. అసలు ఆడుకోవద్దు. రామ ఉపాసన, కృష్ణ ఉపాసన వేరు, దేవి ఉపాసన వేరు. చాలా రెండు వైపులా పదునున్న కత్తి ఇది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తి మీద స్వామిది, అశిధార వ్రతం. ఎప్పుడు సాత్విక పద్ధతిలోనే వెళ్ళాలి. అది కూడా పేద ప్రజల కోసం, అది కూడా క్షోభలో ఉన్నవారి కోసం, ప్రత్యేకంగా కొన్ని వర్గాల కోసం, జమీందారుల కోసం కాదు. పాపాత్ముల్ని పోషించడానికి, సమర్థించడానికి అసలే కాదు. పాపాత్ముడు దేవీ పీఠానికి వచ్చారని, పాపం చేస్తున్న వేధవానికి ఇక్కడికి వచ్చే అవకాశం లేదు పో అని చెప్పాలి ఉపాసకుడు స్వయంగా. అప్పుడు లోకంలో పాపం తగ్గుతుంది. పాపపుణ్యాలతో నిమిత్తం లేకుండా మన పీఠానికి వచ్చారు కాబట్టి మనం ఆదరించడం మొదలు పెడితే ఈ ఉపాసకుడి శక్తి కూడా క్రమంగా సన్నగిల్లిపోతుంది. జారుడు మెట్లే, ఇంకా పాకుడు రాళ్లే,
అందుకని 239వ నామాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. చంద్ర విద్యా ఏయి నమః. చంద్రుడు తాను ఉపాసన చేశాడు, ప్రచారం చేశాడు లోక కళ్యాణం నిమిత్తమే, స్వార్థం కోసం కాదు. అలాగ ఏ విద్యకైనా సరే మనం నాలుగు దశలు ప్రధానంగా ఉంటాయని గ్రహించాలి. దాన్ని నైషధంలో, శ్రీహర్ష నైషధంలో శ్రీహర్షుడు చెబుతాడు, సంస్కృత నైషధంలో. అధీతి బోధాచరణ ప్రచారణై అంటాడు. నలమహారాజు విద్యలు ఎలా నేర్చుకున్నాడు అంటే నాలుగు దశల్లో నేర్చుకున్నాడు అన్నాడు. అధీతి బోధ ఆచరణ ప్రచారణ, ఇది నాలుగు. మనం ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువు లేకపోతే మహామంత్ర విద్య నేర్చుకో, ఈ నాలుగు ఉన్నాయా. ముందు అధీతి అధ్యయనం, ముందు గ్రంథం చదవాలి కదా. విషయం అసలు పద్యం చదవకుండా అర్థమవుతుందా? అర్థాలు చదివేవాడు పద్యం చదవడు కదా. పద్యం చదివాక ఏదో కొంత తెలిసాక అందులో కఠిన పదాల కోసం ప్రతిపదార్థం చూస్తాం. అప్పటికి కూడా ఏమిటో ఆ ప్రతిపదార్థాల సమన్వయం కొంచెం అటు ఇటుగా ఉంటే తాత్పర్యం చూస్తాం. ఓ సారాంశం ఇదన్నమాట. అప్పుడు ఎప్పుడు పద్య విద్య నేర్చుకోవాలి అంటే పద్యం చదివి, ప్రతిపదార్థం చదివి, తాత్పర్యం చదివి, చివరిలో మళ్ళీ పద్యం చదువుకోవాలి. అప్పుడు పద్యం హాయిగా తెలుస్తుంది మనకి. అప్పుడు దాన్ని కంఠస్థం చేయాలి. ముందే ఊరికే గుడ్డి కంఠస్థం చేయకూడదు, అలా అయితే గుర్తుండదు విషయం. ఇది విద్యా విధానం. ఇది ఇందులో అధీతి అంటే ముందు చదువు అసలు, తర్వాత బోధ టు అండర్స్టాండ్, దాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఊరికే బట్టి పట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. వెంటనే చూడండి ఏం చెప్పారో, మన విద్యా విధానం గొప్పతనం ఎక్కడుందో. ఆచరణ, దాని ఆచరణలో పెట్టమన్నారు. ఇక్కడ మనం మొత్తం దెబ్బతింటున్నామండి. అసలు విద్య ఎందుకు అండి? ఏ విద్యార్థిని అడగండి మీరు. పదో తరగతి విద్యార్థిని అనండి, పరమహంస పరివ్రాజకుని అడగండి, 10 మందిని ఆకట్టుకోవడానికి, ఉపాధికి, గొప్పది మహిమ అంతే. ఆచరణ 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 లోపమే ఈ జాతికి పెద్ద శాపం. పని మనుషుల దగ్గర నుంచి పెద్ద మనుషుల వరకు ఎవ్వరూ ఆచరణకి ప్రాధాన్యం ఇయ్యరు. కానీ ఆచరణ లేకుండా ఆ చరణాలు దొరకవండి. ఎప్పుడు కూడా మనం ఆచరించి చెప్పాలి. ఆచరించకపోతే బాబు నా వల్ల కావట్లేదయ్యా, కానీ మీకు మంచిది ఇది అందుకని చెప్తున్నా, వీలైతే చేయండి అని చెప్పాలి. అసలు ఆచరణ కంటే మాటలే ఎక్కువ ఉంటాయి. ఈ మాటలు వినే అమాయకులు ఎలా ఉంటారంటే ఆయన ఆచరించేస్తూ ఉంటారనుకుంటారు. చాలా పొరపాటు మాది, నేను చాలా నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా. ఒక విషయాన్ని ముందు నువ్వు చదువు, అధీతి. రెండు, బోధ అవగాహన చేసుకోవాలి. ఎందుకు చెప్పారు ఏమిటి? ఊరికే శబ్దార్థాల ప్రకారం వెళ్ళిపోవద్దు. లక్ష్యార్థాలు ఉంటాయి, లక్షణార్థాలు ఉంటాయి. జగల్ లక్షణ, అజగల్ లక్షణ, తాత్పర్యార్థం తెలుసుకోవాలి, అంతరార్థం పరమార్థం, అదే అవగాహన. తొందరపడి ప్రచారం చేసేక, ఎందుకంటే అది అపార్థానికి వెళ్ళిపోతుంది. అది అపార్థానికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఏదో శ్లోకం చదివేసేసి శ్రీవిత్తం అధమాధమం అనగానే ఆడాడు సొమ్ము మహా అధమం అని చెప్పారండి నేను చెప్పేశాను అనుకో, కొంపలు అంటుకుంటాయి. ఆడవాళ్ళు అవమానించినట్టే అది. అలా చెప్పలేదు అక్కడ. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితృార్జితం, అధమం భ్రాతృవిత్యం చ, శ్రీవిత్తం అధమాధం. అంటే అర్థం ఏంటి బాబు, నీకు ఏ అవసరమైనా సరే ముందు నీ స్వార్జితమైన సంపాదన ఖర్చు పెట్టుకో, ఎవరిది నువ్వు వాడద్దు. అది ఉత్తమమైన పని. ఆ డబ్బు ఉత్తమం కాదు, ఆ డబ్బుని నువ్వు సంపాదించిన డబ్బును నువ్వు వినియోగం చేయడం ఉత్తమం. ఫస్ట్ మొదటి పద్ధతి. విద్యార్థులు ఉంటారు, వాళ్ళు సొంతంగా ఎలా సంపాదిస్తారు? అందుకని మధ్యమం పితృార్జితం. నువ్వు బళ్ళో చదువుకునేటప్పుడు నీ చదువు పూర్తయ్యే వరకు, నువ్వేదో ఉద్యోగంలోనో వ్యాపారంలోనో వ్యవసాయంలోనో ప్రవేశించే వరకు తల్లిదండ్రుల సొమ్ము వాడుకోవాలి కూడా. అది మధ్యమం. రెండవ విధానం అనుకున్న వాడుకో, హక్కుగా మాట్లాడద్దు. నాన్నగారు నాకెందుకు సెల్ ఫోన్ కొనరు, నాన్నగారు నాకెందుకు బండి కొనరు అన్నాడు అంటే వాడికి ఆ విషయం తెలియదనే అర్థం. మొండితనం అది. కొనరు, కొనరంటే కొనరు, మానేయాలంతే. ఎందుకు కొనాలో ఎందుకు కొనకూడదో తల్లిదండ్రులకు తెలుసు, పిల్లలకేం తెలుస్తుంది? అది హక్కుగా భావిస్తున్నారు ఇవాళ పిల్లలు. తల్లిదండ్రులు ఆ విషయాన్ని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. మా ఆస్తిపాస్తులు సహా, పిత్రార్జితమైన ఆస్తిపాస్తులు సహా అనుభవించడం మీకు హక్కు కాదు. మేము పూర్తిగా అనుభవించాక మిగిలినవే మీకు ఇస్తాం. ఎందుకంటే మిమ్మల్ని ఈ పిల్లల్ని పోషించాలా వద్దా, వీళ్ళని చదివించాలా వద్దా, వీళ్ళ అనారోగ్యాలన్నీ భరించాలా వద్దా, అప్పటికి ఆస్తులు ఉంటాయో పోతాయో ఎవరికి తెలుసు. ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. ఎప్పుడేమైనా హక్క? అది చిన్నప్పటి నుంచే నేర్పాలి పిల్లలకి. చాలామంది నేర్పట్లేదు. వాళ్ళు హక్కుగా భావిస్తున్నారు, మగపోతే ఎవరికి ఇస్తావు అని మాట్లాడుతున్నారు. ఇది ఎందుకంటే బోధ లేక, అవగాహన లేక, శ్లోకం అవగాహన లేక. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితృార్జితం, ఇక మూడవది అధమం భ్రాతృవిత్తం చ. అన్నగారు సొమ్ము వాడుకోవడం, అన్నదమ్ముల సొమ్ము వాడుకోవడం ఉంది, అది తక్కువ రకం పని, అధమమైన పని. ఆ డబ్బు నీచం ఏందని అర్థం కాదని, అన్నగారు మంచివాడు కదా, వదిన గారు మంచిది కదా, అన్నదమ్ములు మంచివాడు కదా, ఆ సొమ్ము మంచిది, ఆ సొమ్ము మనం వాడుకోవడం నీచం. ఎందుకంటే అన్నగారికి పిల్లలు ఉన్నారు,
వాళ్ళు బాబాయ్కి సొమ్ము వాడేస్తుంటే అన్నగారు మనవాడే వదిన గారు ఏమనుకుంటుంది, తమ్ముడు అంటే మరిది అంటే నాకు ఇష్టమే కానీ మరీ ఈయన మొత్తం పెట్టేస్తున్నారు, ఈ పిల్లలు నా పిల్లలు ఏమైపోతారు, మరి ఆవిడ సొంతంగా ఇద్దరు పిల్లల్ని కందండి ఆవిడ అనుకోదా, మంచిది అన్నగారు కూడా ఆలోచించాలి. అయ్యో భార్య ఏమనుకో, ఆవిడ అనుమతి తీసుకోవాలి అవసరం అయితే, తన కుటుంబ సభ్యులకు పెడుతుంటే ఆవిడ అనుమతి తీసుకోవాలి. ఇదేదో తప్పనిసరి పరిస్థితి, అవసరమైతే మీ వాళ్ళకు కూడా పెడదాం మనవాళ్లే కదా అంటే ఆవిడ కూడా అనుమతిస్తుంది. అందుకని ఆవిడకి చెప్పకుండా తీసుకెళ్ళి మొత్తం తన పుట్టింటి వాళ్ళ కోసం అన్నగారు తమ్ముడు ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఆ భార్య అపార్థం చేసుకుంటుందండి. ఆ పిల్లలు రేపు పొద్దున్న చిన్నపిల్లలు కూడా చేసుకోకపోవచ్చు, ఎదిగాక చేసుకుంటారు. నాన్నగారు సంపాదన అంతా పుట్టింటి వాళ్ళకి వెళ్ళిపోయింది, ఆయనకి మాకేం మిగలేదు ఇక్కడని. అందుకని అధమం భ్రాతృవిత్తం అన్నారు. ఈ వాడుకునేవాడే అన్నగారింట్లో ఉండి అక్కగారింట్లో ఉండి ఎవరైనా చదువుకుంటే ఆ డబ్బు మనం అతి పరిమితంగా వాడుకోవాలి. వాళ్ళ ఇంట్లో భోంచేసే అధికారం మనకు భోంచేసే అవకాశం మనకు ఉందేమో కానీ మిగిలినవి మనం వాడుకోకూడదు, వాళ్ళ పిల్లలకి సంబంధించినవి అని. అక్కడ ఈ వ్యక్తి అలా ఉంటే గొడవలు రావు. స్త్రీవిత్తం అధమాధమం ఎందుకన్నారంటే మన సంస్కృతిలో పూర్వం ఆడవాళ్ళకి ఉద్యోగాలు అవి లేవు, ఆస్తులు అవి వాళ్ళకి సంపాదించుకునే అవకాశం లేదు కాబట్టి ఇంట్లోనే ఉండేవారు కాబట్టి పుట్టింటి వారే ఏదో 2 ఎకరాలు పొలం ఇస్తారు, ఓ 10 కాసులు బంగారం పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బు భర్త ముట్టుకోకూడదు, లేకపోతే ఈ భర్తలు రకరకాల వ్యసనాలకి వాటిని తగలబెట్టేస్తారు. మొత్తం అలా నాశనమైన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని స్త్రీవిత్తం అధమాధమం అన్నారు, కానీ ఆడదాన సంపాదన అధమమని ఆడవాళ్ళని అవమానించి మాట్లాడకూడదు. ఆ శ్లోకం అర్థం అది కాదు. బోధ లేకపోవడం అంటే ఇదే, కేవలం అధీతి వల్ల అర్థాలు తెలియవు, బోధ ఉంటే తెలుస్తాయి. బోధ అంటే అవగాహన. ఎందుకు చెప్పారు ఇది? అదేవిడు స్త్రీవిత్తం అధమాధమం అంటే స్త్రీ అధమురాలని కాదు, విత్తము కాదు. అక్కడ శ్రీవిత్తాన్ని మనం వాడుకోవడం నీచం. ఇప్పుడు చెప్పండి, అందరూ అంగీకరిస్తారు ఈ విషయాన్ని, స్త్రీలు ముందే ప్రచారం చేసుకుంటారు హాయిగా, వాళ్ళ డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఎందుకని ఆ పుట్టింటి వారు ఆవిడకి ఎందుకు ఇచ్చారండి? కాస్త సావకాశంగా ఆలోచిద్దాం, ఎందుకు ఇచ్చారండి? ఏమో ఆడపిల్ల, ఏం దానికి ఏం చదువు లేదు, ఉద్యోగం లేదు, పూర్వం ఏమి ఉండేవి కాదండి. ఆ భర్త ఎలాంటి వాడు, ఏదో అయ్యి చేతిలో పెట్టాం, వాడు ఏమైనా తగలబెట్టేస్తే ఆస్తులన్నీ, ఈ పిల్ల బతకాల వద్దా, రేపు పొద్దున వాడు ఏదైనా రోగంతో చనిపోతే పిల్లల్ని నెట్టుకుని పిల్లల బతకాల వద్దా. అందుకని పుట్టింటి వాళ్ళు తనక అన్నదమ్ములు చిన్న వయస్సులో ఉండగానే ఆడపిల్లల పేర కొంత పెట్టేస్తారు, దాన్ని అన్నదమ్ములు కూడా అపార్థం చేసుకోకూడదు. ఇవాళైతే అసలు ఆ సమస్య లేదు. ఎన్టీ రామారావు గారు 85లో చట్టం పెట్టిన తర్వాత మహిళలకి పూర్తిగా పుట్టింటి ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయి. ఏం మాట్లాడడానికి వీలేదు, మొత్తం భద్ర కూడా పుచ్చుకోవలసిందే. 85 కంటే తర్వాత పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరికీ తండ్రి సంపాదించిన ఆస్తిలో పూర్తి కొడుకుతో సమానంగా తమ్ముడితో సమానంగా హక్కులున్నాయి, సందేహమే లేదు అందులో. 85కు ముందు పెళ్ళిళ్ళు అయితే వేరు. ఇవాళ అది వర్తించదు, ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా వాడుకొనివ్వరు, పూర్వం అలా కాదు, ఏం అనలేకపోయేవారు ఆడవాళ్ళు. భర్త రకరకాల దుర్వ్యసనాలు అనేది దుబారా ఉంటాయి. కొంతమంది ఊరికి బంధుమిత్రులకు దార పోసేస్తారు సందర్భంలో, మెహర్బాణి అంటారు దాన్ని. ఏదో వ్యాపారం చేయడమును, వచ్చిన బంధువులకల్లా అమ్మక డబ్బులు పెట్టి అమ్మకుండా తర్వాత ఇద్దరు కానీ లేరా పట్టుకెళ్ళరా అని ఇచ్చేయడమును. ఈ భర్తగారి ఔదార్యంలో తర్వాత భారీ ఇబ్బందులు పడుతుంది. అందుకని స్త్రీవిత్తం అధమాధమం అన్నారు. ఈ వ్యాపారంలో నష్టం వస్తే ఆ బంధువులు ఎవరో ఆదుకోరు. మరి భార్య పేరు ఉన్నాయన్నా ఆస్తి కొద్దో గొప్ప ఉంటే అది హారతకర్పూరం అయిపోయింది. ఇప్పుడు ఆ భార్య ఏం చేయాలి చెప్పండి? ఆవిడ ఎలా బతకాలి తర్వాత? ఈ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. భార్య పరిస్థితి ఏంటండి? అది స్త్రీవిత్తం అంటే. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు గమనించండి, ఈ బోధ లేకపోతే ఈ విషయం తెలుస్తుందా? అంచేత మంత్ర విద్య అయినా మామూలు విద్య అయినా అతిథితో పాటు బోధ అవసరం. ఉపాధ్యాయ సోదరులందరూ ఈ విషయాన్ని గ్రహించాలి. పరీక్షల కోసం చదువు చెప్పొద్దు, పరమార్థం కోసం చదువు చెప్పాలి, వాడి జీవితం బాగుండడం కోసం చెప్పాలి. చంద్ర విద్య ఏ నమః 239వ నామంలో ఉన్నాం. మంత్ర విద్యకైనా మామూలు విద్యకైనా నైషధంలో హర్షుడు చెప్పినట్టుగా 4 దశలు ఉన్నాయి. అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణం. అధీతి గురించి, బోధ గురించి సోదాహరణంగా చెప్పుకున్న విద్యా వ్యవస్థ బాగుండడమే నాకు ముఖ్యం. ఎందుకంటే విద్యా వ్యవస్థ బాగుంటే అన్నీ బాగుంటాయి. రేపటి తరమైనా బాగుంటుంది, కనీసం ఈ తరం ఏదో తగలబడింది. ముందు తరమైనా బాగుంటుంది. ఇవాళ అది దెబ్బతింటుంది. విద్యా వైద్యం ఇవి దెబ్బతిన్న నాకు చాలా కష్టం అండి. శరీరం పాడైపోతుంది, మనస్సు పాడైపోతుంది. ఆ విద్యా వైద్యం రెండూ బాగుంటే లోకం బాగుంటుంది. అలాగే అధీతి, బోధ, ఆచరణ. వెంటనే ఈ విద్యార్థి లేదా ఈ మంత్ర విద్య నేర్చిన వాడు ఎవరైనా సరే దాన్ని ఆచరణలో పెట్టు. ఆచరణలో పెట్టమంటే దానికే చెబుతారు భాస్కర్ రాయలు వారు, నిత్య నైమిత్తిక ఆచరణ పూర్వకం దేవ్యభేద భావన మానసి, దేవ్యభేద పూర్వక మానసీ భావన క్రియ, మానసీ భావన ఉపాస్తి. నిత్య నైమిత్తిక కర్మాచరణ పూర్వకం దేవ్యభేద భావన మానసీ క్రియా ఉపాస్తి తద్వాన్ ఉపాసక. ఎంత చక్కగా చెప్పారు, ఉపాసనను ఆచరణలో పెట్టమండి. ఉపాసకుడైన వాడు నిత్య నైమిత్తిక కర్మాచరణ పూర్వకం, నిత్య కర్మలు చేసినా సరే నైమిత్తిక కర్మలు చేసినా సరే
ఏ భావంతో ఉండాలి అంటే దేవి అభేద భావన మానసీ క్రియ అంతా దేవీమయం సర్వం కల్విదమేవాహం నాణ్యదష్టి సనాతనం అని అమ్మవారు చెప్పినట్టుగా ప్రతి కులం వాళ్ళు ప్రతి మతం వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ దేవీస్వరూపం. నేను ఎవరికి ఉపకారం చేసినా అమ్మవారికి చేసినట్టే, నేను ఎవరిని మాయ చేసినా అమ్మవారిని మాయ చేసినట్టే అని ఉపాసకుడు గ్రహిస్తే మాయ చేస్తాడండి, జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందండి. అసలు ఈ భావన లేదు మనకి, అంత చెబుతున్నాం కదా, అతీత అయింది ఆచరణ ప్రచారం అంతే, నేర్చు చదివేశాం చెప్పేశాం, బోధ లేదు ఆచరణ లేదు. ఆచరణ స్పష్టంగా చెప్పాడు భాస్కర్ రాయలు. నిత్య నైమిత్తిక కర్మాచరణ చూడండి, నిత్యకర్మలు అంటే రోజు చేసే ఉద్యోగం వ్యవసాయం వ్యాపారం. నిత్యకర్మలు అనగానే సంధ్యావందనం చెప్పొద్దండి, ఎంతసేపు సంధ్యావందనం ఒక బ్రాహ్మణులకు నిత్యకర్మ, మిగిలిన వాళ్ళకి వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు నీ దీక్ష కంటే ఉద్యోగమే ముఖ్యం. దీక్ష గురించి ఎప్పుడు ఉద్యోగాలు మానేయద్దు. ఉద్యోగానికి ఆలస్యంగా వచ్చి నేను పూజ చేశానంటే కుదరదు, పూజ మానే ఉద్యోగానికి రా. ఉద్యోగం దగ్గర జీతం తీసుకుంటున్నాం మనం, పూజకు మనకు జీతం ఇయ్యరు ఎవరికి. కానీ వాళ్ళు దేవుడు పేర్లు పూజలు దీక్షలు పేరు చెప్పి బాధ్యతలు మానేస్తున్నారు. ఒక వైద్యుడు ఉంటాడు, ఆయన ఏ దీక్ష తీసుకొని ఏ బట్టలు కట్టుకొని ముందు వైద్యమే ముఖ్యం, ఆ దీక్ష తర్వాత. నేను దీక్షలో ఉన్నానండి, అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకో, ఈ నిబంధనలు ఇక్కడ పనికిరావు. వైద్యుడుగా నువ్వు ముట్టుకోవలసిన శవాన్ని ముట్టుకోవాలి, నువ్వు ముట్టుకోవలసిన రోగిని ముట్టుకోవాలి, నువ్వు చేయవలసిన శస్త్రచికిత్స చెయ్యాలి, తర్వాతే నీ దీక్ష. మొత్తం లోకం దెబ్బతింటున్నది ఇక్కడే. ఆధ్యాత్మికత ఇంత ఉండి కూడా దేశం అవినీతమయ్యేందు కింద ఏంటంటే రకరకాల దీక్షలు రకరకాల వస్త్రాలు రకరకాల మాలల పేరు మీద రకరకాల వృత్తుల వాళ్ళు వృత్తి ధర్మాలు మానేస్తున్నారండి, నన్ను మన్నించురుగాక. సమాజం బాధపడుతుంది కాబట్టి నేను చెబుతున్నా, సమాజ ప్రతినిధిగా ఇది సామాజిక వ్యాఖ్య. ఎక్కడా మన ధర్మాచరణలో ఇది లేదు. నీ పూజ కంటే నీ దీక్ష కంటే నీ నియమాల కంటే నువ్వు వేసే ఏ పని కంటే కూడా మొత్తం వైద్యమే ముఖ్యం, నీ వృత్తి ధర్మమే ముఖ్యం. నువ్వు వ్యవసాయదారుడు అయితే పొలం పని మానద్దు. నెత్తి మీద పెట్టుకునే దీక్షా సంబంధమైనటువంటి మూట ఎంత పవిత్రమో గడ్డి మూట అంతే పవిత్రం, దాన్ని తక్కువ అంచనా వేయద్దు, అది మానడానికి వీల్లేదు. అందుకే నిత్య నైమిత్తిక కర్మాచరణ పూర్వకం. వ్యవసాయం నిత్యకర్మ కాదా? రోజు చూసుకోవద్దా పొలం, మానేస్తావా? ధాన్యం అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు రకరకాల వృత్తులు. రిక్షా లాగేవాడు దీక్ష పుచ్చుకుంటే రిక్షా లాగడానికే ప్రాధాన్యం ఇవ్వాలి దీక్ష కంటే. నేను దీక్షలో ఉన్నాను కాబట్టి రిక్షా లాగరంటే 40 రోజులు కుటుంబాన్ని ఎవరు పోషిస్తారండి? దయచేసి ఆలోచించండి. ఆటో డ్రైవర్ ఆటో నడిపినా సరే ఆ దీక్ష వస్త్రాలతో నడపచ్చు, ఏం పర్వాలా? ఇక పవిత్రం పవిత్రం పేరు మీద మొత్తం బాధ్యతలు మానేస్తే ఆడాళ్ళు చచ్చిపోతారు అక్కడ పిల్లలతోటి. సమాజంలో మన గౌరవాలు పెంచుకుందుకు కాదండి ఈ దీక్షలు, సమాజాన్ని మరింత నీతివంతం చేయడానికి దీక్ష. అందరం గ్రహించాలి ఈ విషయాన్ని. అందుకే చెబుతున్నారు దీక్షలకు సంబంధించిన వ్యాఖ్యానంలో లలితా సహస్రంలో భాస్కర్ రాయలు, నిత్య నైమిత్తిక కర్మాచరణ పూర్వకం. నిత్యకర్మలు చేసినా సరే, నైమిత్తిక కర్మలు అంటే పండగలకి పబ్బాలకి వచ్చేవి. అలాగే మన ఉద్యోగ బాధ్యతల్లో కూడా కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి, ఎవరో మానేస్తారు చేయమంటారు, ఎవరో పై అధికారి వస్తారు రేపు సెలవు లేదండి అంటారు. పోలీస్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు మహానుభావులు. నిజంగా సమాజంలో పరిస్థితిని బట్టి ఒక్కోసారి వాళ్ళకి ఏమండి ఇవాళ నగరంలో వాతావరణం బాగుండలేదండి, పోలీసులు ఎవరు సెలవు పెట్టడానికి వీల్లేదంటారు, అదే నైమిత్తిక కర్మ అనుకోకుండా వచ్చింది. ఆ రోజు సెలవు పెట్టకుండా అన్ని దీక్షలు అన్ని పూజలు మానేసి ఆ పోలీసు బాధ్యత చేయడం ఉందే, ఆయన గొప్ప దీక్షాపరుడు, ఆయన కాళ్ళకి దండం పెట్టాలి మనం ఆ పని చేసినందుకు. దురదృష్టం ఏంటంటే లోకంలో డ్యూటీ ఎగ్గొట్టి దీక్షలు చేసేవాళ్ళకి దండాలు పెడతారు, డ్యూటీ చేసేవాడికి దండం పెట్టారు. అందుకని లోకంలో మాయగాళ్లే ఎక్కువ అవుతారు బాధ్యతలు చేసేవాళ్ళకంటే. లోకం గౌరవించే తీరును బట్టే ఉంటుందండి ఏదైనా. నువ్వు అక్కడ డ్యూటీ చేయాలి కదా, డ్యూటీ మానేసి వచ్చి గుళ్ళో ఎందుకు కూర్చున్నావు అని ప్రశ్నించాలి. ఇది పవిత్రం అంటే అది అంతకంటే పవిత్రం. అది ఆ పేరు చెప్పి ఇది ఎగ్గొడ్డానిక, ఈ పేరు చెప్పి అది ఎగ్గొడ్డానిక. ఏం చేసుకున్నా సాయంత్రం చేసుకో డ్యూటీ అయిపోయాక, డ్యూటీ కాలంలో ఎలా చేస్తావు? ఏ మతం వాళ్ళు ఏ దీక్ష చేసినా సరే ఆఫీస్ డ్యూటీ కార్యాలయ బాధ్యత మానకూడదు. దీక్షల పేరు మీద ఉపవాసాల పేరు మీద ఆ గంట ఆలస్యంగా రావడం మాకు అనుమతి అనడం కుదరదండి. అది మతం ఎప్పుడూ మానవత్వం కోసం, మతం ఎప్పుడూ సమాజం కోసం, మతం ఎప్పుడూ సర్వవర్గాల అభ్యుదయం కోసం. మనం జీతం తీసుకుంటాం ఇక్కడ లక్షలు లక్షలు, ఇవాళ జీతాలు 1000 కాదండి. పూజ కోసం లక్షలు ఖర్చు పెడతారా? 1,00,000 రూపాయలు జీతం తీసుకున్న చోట సరిగ్గా పనిచేయరా? పూజ కంటే బాధ్యత గొప్పదా? బాధ్యత కంటే పూజ గొప్పదా? సమస్త ధర్మశాస్త్రాలు చెప్పిన వాటిది నిత్య నైమిత్తిక కర్మాచరణ పూర్వకం. నువ్వు రోజువారీ చేసే బాధ్యతలు కానీ అప్పుడప్పుడు వచ్చి పడేటువంటి అదనపు బాధ్యతలు కానీ ఏవైనా సరే ఎలా చేయాలట? దేవ్యభేద భావన
మానసీ క్రియ అన్నీ అమ్మవారి పూజలే అనుకుని చేయాలి. ఆఫీసులో కూర్చొని ఓ రిజిస్టర్ రాస్తున్నావు, ఓ గేటు ముందు ఉండి కాపలా కాస్తున్నావు, సరిహద్దులో ఉండి ఓ తుపాకీ పేలుస్తున్నావు, అది అమ్మవారి పూజ. కాశ్మీర్లో ఉండి తుపాకీ పేల్చే సైనికుడు దేవీ పూజ చేస్తున్నట్టు లెక్క, ఆయన వేరే చేయక్కర్లేదు. దేశం కోసం చేస్తున్నాం అండి, దేశ పూజ దేవీ పూజ కదా, దేశాన్ని దేవి అండలేదా మనం భారతమాత అని? భారతమాత దేవి కాదా? ఆవిడ సింహవాహనం లేదా? ఆవిడ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటీ కాదా? ఆవిడ చేతిలో జాతీయ జెండా ధరించలేదా? ఆవిడ సింహవాహనం అండి. మరి అమ్మవారి వాహనం సింహమే కదా, మరి భారతమాత అంటే అమ్మవారు కదా? భారతమాత సేవ చేస్తున్నామంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఉండి కానీ, సైన్యంలో ఉండి కానీ, రకరకాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉండి కానీ, భారతమాత సేవ చేస్తున్నామంటే దేవీ పూజ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు దేవీ పూజ ఏ రకంగా చేయాలో, దేవీ పూజకి దేశభక్తికి తేడా లేదని గ్రహించగలిగితే ఈ జీవి ధన్యుడైనట్టు లెక్క. నమస్కారం.